ఆసుపత్రికి की వెళ్తే తిరిగి తిరిగి ప్రాణాలతో ఇంటికి వెళ్తామన్న భరోసా కరువవుతుంది। ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే రోగులకు ఈ భయం ఉండడం సహజం, కానీ వైద్యులు కూడా పని తప్పించుకోవడానికి అన్నట్లు 50-50 ఛాన్సెస్ అంటూ ఆసుపత్రికి వచ్చే రోగులను ముందే భయపెట్టేస్తున్నారు। ఆసుపత్రిలో అరకొరా వైద్య సదుపాయాలు, మెడికల్ ఎక్విప్మెంట్స్, అపరిశుభ్రత నిత్యం తాండమాడే దృశ్యాలు। మరోవైపు కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే పాములు, ఎలుకలు సంచారం సహజమన్నట్టుగా తయారైంది। ఆసుపత్రిలో ఎలుకలు కరిచి చికిత్స తీసుకున్న రోగులు కూడా ఉన్నారు। ఇక పాముల విషయానికొస్తే గుంటూరు ఆసుపత్రిలో అనేకసార్లు రోగులకు కనిపించి భయకంపితుల్ని చేశాయి। ఇలా అన్ని రకాల సమస్యలతో ఆసుపత్రులు కొట్టుమిట్టాడుతున్నాయి। ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రైమ్ 9 చేస్తున్న ప్రత్యేక డ్రైవ్ ఇప్పుడు చూద్దాం। మీరు విజువల్ లో చూస్తుంది విజయవాడ ప్రాత ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్న పిల్లల అత్యవసర విభాగం। పిల్లలకు ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంటే తప్ప ఈ విభాగాల్లో పిల్లలను ఉంచరు, కానీ అలాంటి రూముల్లో కనీసం ఏసీలు కూడా లేవు, పైగా కిటికీలు కూడా లేవు। అయితే కిటికీ నుంచి దుమ్ము ధూళి లోపలికి వచ్చి పిల్లలు ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతుంది। కేవలం ఇది మాత్రమే కాదు, హాస్పిటల్లో ఎక్కడ చూసినా ఎలాంటి సౌకర్యాలు కనిపించవు। ఈ విషయంపై బాధితుల ఫిర్యాదుతో ప్రైమ్ 9 న్యూస్ విజయవాడ ప్రాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది। అక్కడ ఉన్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా షూట్ చేసి ప్రేక్షకుల ముందు పెట్టింది। ప్రైమ్ 9 న్యూస్ చేసిన కవరేజ్ లో హాస్పిటల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించింది। పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూర్చునేందుకు కనీసం టేబుల్స్ కూడా కల్లేవు। టాయిలెట్ సౌకర్యాల గురించి దేవుడెరుగు, కనీసం గదులు కూడా శుభ్రం చేయడం లేదు। అక్కడున్న సిబ్బంది డ్యూటీ చార్జ్ లో డాక్టర్ల పేర్లు ఉన్నా వాళ్ళు మాత్రం పేషెంట్లకు అందుబాటులో లేరు। హాస్పిటల్లో వసతుల గురించి, పిల్లల వార్డులో ఏసీల గురించి ప్రశ్నిస్తే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎంత తాపీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడో మీరే చూడండి। చూపించడానికి అట్లా అన్ని చేపించమని చెప్పి లెటర్ పెట్టాము, వాళ్ళు శాంక్షన్ చేపిస్తే చేపిస్తాం, లెటర్ ఆల్రెడీ ఉంది అక్కడ, అదొక్కటే కాదు అన్ని చేపించాలి। ఏసీలన్నీ ప్రాబ్లంలో ఉన్నాయి సార్? అన్ని ప్రాబ్లంలో ఉంటాం కాదు సార్, అవి రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తా ఉన్నాం మంత్స్కి ఎట్లాగా, అవి పర్మిషన్ ఇవ్వమని చెప్పి పెట్టాము, అసలు పర్మిషన్ అంతా చేపిస్తాం, అన్ని చేపిస్తాం అక్కడ। అంటే అసలు మెయిన్ పిల్లలు ఐసీయూలో వచ్చినప్పుడు ఐసీయూలోనే పని చేయకపోతే వాళ్ళు కంప్లైంట్ అయితే మాకైతే ఏం రా, ఇప్పుడు నేను వెళ్ళి కూర్చొని చూసి వచ్చాను సార్, అక్కడ పైకి వెళ్ళలేదేమో, నేను వెళ్ళి చూసి వెళ్ళిపోవడం కదా, ఏసీలు ఫస్ట్ నుంచి కూడా ఇటువైపు ఏ కూడా రన్నింగ్ లో లేవు మీరు పైన అని కొత్త మొన్న కొత్త వేయించింది అవును మరి, అసలు ఏవి అసలు ఆన్ చేస్తా ఆన్ చేస్తలేదు ఆన్ చేయట్లేదేమో వాళ్ళు, మరి ఆన్ చేయకపోవడం కాదు సార్, వాళ్ళు వేసి ఉండరు అంతే,
లేదు సార్ ఇది ఇప్పుడు సమస్య కాదు దాదాపు వన్ వీక్ నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది మాకు కంప్లైంట్ చేయబట్టే మేము వాళ్ళు మనుషులే వాళ్ళకి సిచ్యువేషన్ టెంపరేచర్ పెట్టి వాళ్ళు వేసుకుంటారు ఆఫ్ చేసుకుంటారు ఆన్ చేసుకుంటారు అయితే పాతవి కూడా కాదు కొత్త అన్ని మొన్నే వేయించే మొన్నే మొత్తం వేసి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని ఏసీలు అయితే పనిచేయట్లేదు అనేది పక్కగా కొంతమంది ఏ నాకైతే తెలియదు మేమైతే రెగ్యులర్ గా సర్వీసింగ్ చేపిస్తానే ఉంటాము అది మళ్ళీ రెండు మూడు నెలలు అయింది కదా మళ్ళీ పర్మిషన్ అడిగా ఇస్తే మళ్ళీ చేపిస్తాను సరే సరే చిన్న వాయిస్ ఇచ్చేయచ్చు కదా సార్ లేదు మా మేడం సూపర్ సార్ అవేం చెప్తే అది సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అండ్ పర్మిషన్ పెట్టాము ఇప్పుడు ఆల్రెడీ ఎమర్జెన్సీ అంటే ఆపరేషన్ థియేటర్ చేస్తున్నారు నా పర్మిషన్ వస్తే మిగతా అన్ని చేస్తాను అక్కడ ఒకటి తోట కాదు అన్ని చోట్ల చేస్తాను ఎక్కడ అవసరం ఉంటాయి లేబర్ అని నువ్వు చెప్పినట్టు ఐసీ కానీ అక్కడ కంప్లైంట్ ఏమి లేదు ఐసీ పని చేయట్లేదు అని కంప్లైంట్ ఏమి లేదు కంప్లైంట్ అంటే ఎప్పుడు చేయలేదు అంటే వాళ్ళు వేయట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ హాస్పిటల్ మొత్తం చేయించి కూడా 1 మంత్ అయింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ వెంకట ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర విభాగంలో ఏసీలో ఉంటేనే అక్కడున్న మిషనరీ సరిగ్గా పనిచేస్తుందన్నారు. పిల్లల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉండేందుకు కూడా ఏసీలు కావాలన్నారు. అలాంటి ఏసీలే ఆపేయడం హేయమైన చర్య అంటూ చెప్పుకొచ్చారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాగా సీరియస్ ఉన్నోళ్ళని ఎక్కువ ఇబ్బందులు ఉన్నోళ్ళని క్రిటికల్గా ఉన్నోళ్ళని మాత్రం మనం ఐసీయూలో పెడతాం. ఎనీ హాస్పిటల్ ఎక్కడైనా ఐసీయూలో ఒక పేషెంట్ పెట్టామంటే దాంట్లో ఎటువంటి బయట నుంచి సోకే ఇన్ఫెక్షన్లు కానీ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఏమీ రాకుండా ఉంటుంది. మన పేషెంట్ని చాలా జాగ్రత్తగా ఉంచడానికి మనం పెడతాం ఐసీయూలో. అటువంటి ఐసీయూలో మనం ప్రప్రదంగా చాలా హాస్పిటల్లో నేను చూశాను ఐసీయూలు అసలు సరిగా మెయింటైన్ చేయట్లేదు. అక్కడ సరైన ఏసీలు కానీ లోన బెడ్లు కానీ పేషెంట్లకు ఇచ్చే మానిటర్స్ కానీ సదుపాయాలు లేకుండా ఓన్లీ 4 గోడలు కట్టేసి ఇది ఐసీయూ అని చెప్పేసి చాలామంది చాలా హాస్పిటల్లో నేను చూస్తూ ఉన్నా. ఇది చాలా హేయమైన చర్య అండి. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటిది ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మనం ఐసీయూలో ఒక పేషెంట్ని పెడుతున్నామంటే చాలా సీరియస్ అయితేనే మన పేషెంట్ని పెడతాను. అటువంటి పేషెంట్కి మనం అన్ని విధాలా అన్ని సపోర్ట్లు మనం ఇవ్వగలగాలి. ఐసీయూలో కంప్లీట్ క్లోజ్డ్ ఉండాలి, ఏసీలు కంప్లీట్ మానిటర్లు ఉండాలి. ఏసీలు ఉంటే టెంపరేచర్ మెయింటైన్ అయితే మనం పెట్టే ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ బాగా పనిచేస్తాయి. ఏదైనా బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారు. కొంతమంది హై టెంపరేచర్తో వస్తారు, అటువంటి వాళ్ళు మనం ఏసీ రూముల్లో పెట్టుకోవాలి. అప్పుడు ఐసీయూలో పెడతాం. ఐసీయూలో ఏంది 24 అవర్స్ ఏసీలు పనిచేస్తూ ఉంటాయి. 24 అవర్స్ మనకి కరెంట్ సప్లై ఉంటుంది, 24 అవర్స్ మానిటర్స్ పనిచేస్తాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఐసీయూలో పెడతాం పేషెంట్ని. మనం మామూలుగా ఏదైనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ అంటే హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లు చెప్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో రీసెంట్గా ఓ పసికందు చనిపోయిందని చెప్పారు. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. ఇక పేషెంట్ల గురించి ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. ఇప్పటికి కూడా గర్భిణీ స్త్రీలు వస్తే ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, విజయవాడ నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు అయితే మాత్రం తాండవిస్తున్నాయనే చెప్పుకోవాలి. పాత ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇక్కడ మహిళలు ప్రసవం నిమిత్తం గర్భిణీ స్త్రీలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా ప్రమాదాలు జరిగితే ఈ ఆసుపత్రికి తీసుకొచ్చే పరిస్థితి నెలకొంటుంది. మరి ఇటువంటి ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయా అంటే ఖచ్చితంగా బాగలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సమాచారం ఇచ్చింది కూడా ఇక్కడ ఉన్న కొంతమంది బాధితులు. ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప మాకు సౌకర్యాలు లేవంటూ చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న మాతా శిశు కేంద్రం అంటూ సంక్షేమ విభాగం అంటూ ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ
దాదాపుగా కొద్ది రోజులు చాలా కాలంగా ఇక్కడ ఏ విషయంలో కూడా అన్ని అసౌకర్యాలే నెలకొంటున్నాయనైతే మాత్రం బాధితులు ఎవరైతే కొంతమంది మన ప్రైమ్ నైన్ న్యూస్కి ఆ సమాచారం అందించడం జరిగింది. వాస్తవం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏసీలు ఇక్కడ ఏసీలు ఎక్కడ కూడా ఒక్కడ కూడా సరిగ్గా ఆన్ చేసిన పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఐసీయూ విభాగంలో ఇక్కడ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేసే నేపథ్యంలో కనీసం ఏసీ కూడా ఆన్ చేయని పరిస్థితి, వారు ఆ వేడి గాలిలోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మన ప్రైమ్ న్యూస్ ప్రత్యేకంగా లోపలికి వెళ్ళి చూస్తున్న తరుణంలో మరి ఎవరిని అడిగినా కూడా ఆ ఏసీల గురించి సమాచారం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి ఈ విషయం మీద ఏసీలు పనిచేయటం లేదనే అంశం మీద ప్రశ్నించగా మా తమకు ఫిర్యాదులు రాలేదు, వస్తే వెంటనే బాగు చేపిస్తామన్న సమాధానం చూస్తే మరి చాలా ఆశ్చర్యకరమైన సమాధానంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఏసీ లాంజ్ చేయలేదని చెప్తున్న పరిస్థితి. ఐసీయూ అంటే ఐసీయూ అత్యవసర విభాగం, అటువంటి అత్యవసర విభాగంలోనే ఏసీలు పనిచేయట్లేదంటే మరి పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకోవచ్చు. చాలా అనేక సమస్యల మీద మరి పేద బడుగు బలహీన సంబంధించిన ప్రజలు వారి పిల్లలకి ఆరోగ్యం కోసం అని చెప్పి ఇక్కడికి వస్తే వారి పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఇలా ఈ రకంగా విజయవాడ ప్రభుత్వ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్న లోపల ప్రైమ్ లైన్ న్యూస్ ప్రత్యేకంగా లోపలికి వెళ్ళి పరిశీలించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఒక్క ఏసీ ఆన్ చేసిన పరిస్థితి దాఖలాలు అయితే కనిపించలేదు. అత్యవసర విభాగం ఐసీయూ విభాగం విభాగంలో కూడా ఇటువంటి పరిస్థితి, ఒక్క ఏసీ కూడా ఆన్ చేయకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఇటు నర్సులను అడిగితే వారి సమాధానం ఒక రకంగా ఉంటుంది, ఇటు లోపల ఉన్న అధికారులను అడిగితే వాళ్ళ సమాధానం ఒక రకంగా ఉంటుంది. ఒకరికొకరు పొంతం లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి, సూపరింటెండెంట్ ప్రమేయం లేకుండా మేము ఇక్కడ ఏ మాట్లాడమంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోతే కనీసం దాని గురించి మాట్లాడే అర్హత ఇక్కడున్న ప్రజలకు లేదా అనే ఆలోచనలు తప్ప రాక మానటం లేదు. మరి ప్రజలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మరి పాత విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరూ కూడా అనేక సమస్యలతో తమ పిల్లల ఆరోగ్యం కోసం కావచ్చు, తమ భార్యలు ఆ గర్భిణీ స్త్రీలతో ఇక్కడ రావడంతో వారందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తారని, ఇక్కడ మంచి వైద్యం అందుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అటువంటి వారికి సౌకర్యాలు కల్పించే నేపథ్యంలో మరి విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు కల్పించట్లేదు అనేది బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఏసీలు ఐసీయూలో ఏసీలు కరెక్ట్గా పనిచేయకపోవడంతో ఇప్పుడు మనం ప్రశ్నించిన నేపథ్యంలో దాని గురించి సరైన సమాధానం చెప్పడానికి కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు సక్రమంగా స్పందించకపోవడం విచారకరం. ఈ విషయం నేపథ్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకి సరైన వైద్యం అందించడంలో ఇక్కడ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించడంలో మరి అధికారులు కృషి చేయాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సందీప్తో వెంకట్, ప్రైమ్ నైన్ న్యూస్, విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. మరోపక్క నెల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు 500 కంటే ఎక్కువ ఓపీ కేసులు వచ్చిన హాస్పిటల్లో ఇప్పుడు కేవలం 100 కేసులు కూడా దాటడం లేదని పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రావూరు ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడినా గూడూరు కానీ నెల్లూరుకు కానీ వెళ్లమంటున్నారని, సరైన వైద్య సదుపాయాలు లేవని చెప్తున్నారు. కనీసం డాక్టర్లు కూడా ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగానే ఉన్నారని చెప్తున్నారు. మరి ఈరోజు అక్కడ ఎవరికైనా ప్రమాద వస్తువు యాక్సిడెంట్ జరిగినా, కాలు చెయ్యి అలాంటివి ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా కూడా జీవిత కాలం ఇక్కడ డాక్టర్ దగ్గర వస్తే నోట్లో నుంచి ఒకే వచ్చే మాట ఒకటి అండి, 100 కోట్లు పెట్టి ప్రభుత్వం అయితే బిల్డింగ్లు నిర్మించింది కానీ మా చేతిలో పరికరాలు లేవు, మేము డాక్టర్కి వచ్చాం, మా మెడలో వేసుకోవడానికి స్టెతస్కోప్ కూడా లేని పరిస్థితి చెప్తున్నా అంటే చాలా బాధాకరమైన విషయం. మనకి ఇక్కడ ఘాట్ సెక్షన్ ఉన్నందువల్ల సుమారు మనకి ఇక్కడ రాపూర్లో 9 నుంచి 12 మంది డాక్టర్స్ ఉండాలి. ఒక సర్జను, ఒక ఎంబీబీఎస్, ఒక జనరల్ సర్జను, ఒక ఫిజీషియను, ఒక ఆర్థోపెడికు, ఒక న్యూరాలజిస్టు, వీళ్ళందరూ ఉండాలి, గైనాలజిస్టు ఉండాలి. ఎవరన్నా గర్భవతి పోతే ఏ కొంచెం అది ఎమర్జెన్సీ సీరియస్ కూడా ఉండదు, ఎమర్జెన్సీ ఉంటే గుడ్రికి వెళ్ళిపోండి, నెల్లూరుకి వెళ్ళిపోండి. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి చేరిగిపోతే ఎక్స్రే లేదండి, చిన్న ఒక సమస్య జరిగితే పిల్లోడి బైక్ యాక్సిడెంట్ జరిగితే వాడి కాలు ఇరిగిందని తెలుసుకోవడానికి గూడూరు పోయి ఎక్స్రే తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ డాక్టర్కి చూపిస్తే ఇక్కడ కుదరకపోతే మనం నెల్లూరు పోమన్నారు. ఒక పేదవాడు, ఒక సామాన్యుడు
ఒక చేయి ఇరిగినా కాలు ఇరిగినా ఒక గర్భవతికి డెలివరీ చేయాలన్నా మరి ఇంత పెద్ద ఆసుపత్రులు 50 పడకల ఆసుపత్రిలో ఉండి కూడా డాక్టర్లు లేకుండా సిబ్బంది లేకుండా పరికరాలు లేకుండా సిగ్గుచేట ఏంటంటే సుమారు 10-15 సంవత్సరాల నుంచి రాపూర్లో ఎక్స్రే ప్లాంట్ లేదు మరి ఈ రోజు అక్కడ ఎవరికైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగినా ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని హాస్పిటల్లో పరిస్థితి ఇలాగే ఉంది. కనీసం హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కూడా సిబ్బంది ప్రయత్నించడం లేదు. చాలా హాస్పిటళ్లలో డ్యూటీ డాక్టర్లు విధులకు హాజరు కావడం లేదు. దీంతో చిన్నపిల్లలను ఎత్తుకుని తల్లులు హాస్పిటల్స్ ముందు పడిగాపులు కాస్తున్నారు. ఐటిక ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని హాస్పిటల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, కనీసం హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కూడా సిబ్బంది ప్రయత్నించడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే చిన్నపిల్లల తల్లులు కూడా బయట హాస్పిటల్ ముందు పడిగాపులు కాసే పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీగా చెప్పుకోవచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటు నిర్లక్ష్యమైనటువంటి వైద్యం అందుతుండడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వసతులు కరువైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంగణం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల. 750 పడకలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ వైద్యశాలకు తరచూ నిత్యం కూడా రోగులు అత్యవసర చికిత్సల కోసం కూడా ఇక్కడకు వందలాది నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి రోగులకు సరైనటువంటి వైద్యం అందకపోవడంతో అనేక మంది కూడా ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితులు, మర్చిపోలేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రాంగణం ఇది. అయితే 1000 సంబంధించినటువంటి పడకల ఆసుపత్రిగా పేరుంది. అధునాతనమైనటువంటి భవనాలతో ఇక్కడ అనేక రకాలైనటువంటి ఎక్స్రేలు, స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లతో పాటు రకరకాలైనటువంటి వైద్య సేవలు ఏదైతే అందించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిర్లక్ష్య వైఖరికి ఎంతో మంది ప్రాణాలు కూడా బలైనటువంటి పరిస్థితుంది. అయితే నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఎమర్జెన్సీ కేసులైనా నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరచూ కూడా 100ల సంఖ్యలో ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. ఈ యొక్క నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు కావలి ఏరియా హాస్పిటల్, అదేవిధంగా ఆత్మకూరు ఏరియా హాస్పిటల్, గూడూరు ఏరియా హాస్పిటల్, ఈ 300 పడకల హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ కూడా వైద్యం నిర్లక్ష్యంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సరైనటువంటి సమయంలో డాక్టర్లు లేకపోవడం, ఇక్కడ వైద్యం సరైనటువంటి ఏదైతే నాణ్యతమైనటువంటి కూడినటువంటి వైద్యం అందించకపోవడంతో ఒకవైపు కార్పొరేట్ సంబంధించినటువంటి వైద్యశాలకు రోగులు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు చిన్నపాటి రోగానికి కూడా ఇక్కడ డాక్టర్లు ప్రిఫర్డబుల్ ప్రైవేట్ హాస్పిటల్కు వైద్యం అందించడంతో ఒక్కసారిగా కూడా రోగులు ఖచ్చితంగా కూడా చిన్న వైద్యానికి కూడా 10,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు చేసేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితుంది. ఒకసారి ప్రాంగణం యొక్క విజువల్స్ మనం చూద్దాం. ఇది ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, జీజీహెచ్ హాస్పిటల్తో పాటు అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల కూడా ఈ యొక్క ప్రాంగణంలోనే ఉంది. ఈ ప్రాంగణంలో తరచూ కూడా ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి అదేవిధంగా రకరకాలైనటువంటి రోగులు ఇక్కడికే వస్తుంటారు. గర్భిణీ స్త్రీలతో పాటు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్ల వైద్యుగా కూడా ఇక్కడ హాస్పిటల్ యొక్క డిపార్ట్మెంట్ ఉన్నాయి. కానీ డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ, వైద్యులు ఉన్నప్పటికీ, ఇక్కడ అనేక రకాలైనటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా వైద్యం సరిగా అందట్లేదు. రోగుల పట్ల వైద్యులు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి అనేక మార్లు కూడా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కార్పొరేట్ వైద్యశాలలో ఎక్కువగా కూడా రోగులు చూయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
డబ్బు లేనటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏదైనా పెద్ద రోగం కానీ వస్తే, ఏదైనా పెద్ద ఇంజూర్ కానీ వస్తే ఖచ్చితంగా కూడా ఆ కుటుంబం అంతా కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇక్కడ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, ఇక్కడ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, తరచూ ఇలాంటి హాస్పిటల్లో ఎలాంటి ఏదైతే పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితి ఉంది, వాటన్నిటి మీద నిఘా ఎందుకు అధికారులు ఏర్పరచుకోవట్లేదు? జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అప్పుడప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వైద్యశాలకు వస్తూ ఉంటారు, కానీ వచ్చినటువంటి పరిస్థితుల్లో తూతూ మంత్రంగా ఇక్కడ గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ వైద్యుల యొక్క నిర్లక్ష్యం బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి మాత్రం జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. ఒక నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలే కాదు, కావల్లి, గూడూరు, ఆత్మకూరు అనేక ప్రాంతాల్లో డాక్టర్లు చేయాల్సినటువంటి వైద్యం, అక్కడ సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి కొంతమంది వైద్యం చేస్తుంటారు. ఇలాంటి అనేక రోగాలు యొక్క పరిస్థితులను డాక్టర్లు చూసుకోకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయితే నెల్లూరులో, నెల్లూరు జిల్లాలో ఎలా ఉన్నాయి వైద్యుల యొక్క, ఏదైతే వైద్యులు పూర్తి స్థాయిలో రోగుల పట్ల ఎలాంటి వైద్యం అందిస్తున్నారనే దాని గురించి కూడా మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రధానంగా వైద్యుల యొక్క నిర్లక్ష్యం అడుగడుగున వెంటాడుతుంది. అనేక మార్లు కూడా ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కును పోగొట్టుకున్నప్పుడు ఇక్కడ చాలా ఏదైతే రాధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాల గురించి మీరు చెప్పండి, ఎలా ఉంది అసలుకి, ఇక్కడ ఉన్నటువంటి వసతులు సరిగా ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా మెరుగైన వైద్యం కావాలని కోరుకుంటున్నారా? గతంలో కూడా ఈ పెద్ద హాస్పిటల్ మీద చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ కూడా వాస్తవమని. మెడికల్ కాలేజీ ఉండే ఒక పెద్ద ఆసుపత్రి ప్రాంగణంలో ఎలా ఉండాలి, ఈ ప్రజలు రావాలంటే ఒక ఒక మా ఇది ఇది ఉంది, మెడికల్ కాలేజీ ఉందని అవి ఆతృతతో రావాలి. ఒక మనిషికి ముఖ్యమైన పార్ట్లు ఏమైతే ఉన్నాయో, లివరు, కిడ్నీ, బ్రెయిన్, ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన హార్ట్ డాక్టర్ లేరు, న్యూరాలజిస్ట్ లేరు, కార్డియాలజిస్ట్ లేరు, మెయిన్ ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్ లేదు, సిటీ స్కాన్ లేదు. ఇక్కడ ఉండే ఆఫీస్ స్టాఫ్ అయితే ఏమి, డాక్టర్స్ అయితే ఏమి, సూపరింటెండెంట్ అయితే ఏమి, ఏమైతే కక్కుర్తి పడి బయటకు రెఫర్ చేయటం జరుగుతుంది, వాళ్ళ యొక్క కమిషన్లకు కక్కుర్తి పడి రెఫర్ చేయటం జరుగుతుంది. పైగా మెడిసిన్స్ కూడా మా కనీసంగా అందే మెడిసిన్స్ కూడా ఇక్కడ లేవు. ఏ విధంగా ఉందంటే మేము ఊరికే నామ మాత్రంగానే వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ అని పేరు పెట్టుకోవడంతో ఈ హాస్పిటల్ పరిమితి అంతటితో ఆగిపోతుంది, కానీ ఎక్కడా కూడా ఇది లేదు. ముఖ్యంగా నేను ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాను, మీరు ఇక్కడ స్పందించాలి, ఇక్కడ స్టాఫ్ ఏం చేస్తున్నారు, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు, డాక్టర్లు గారు ఏం చేస్తున్నారని. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద చూపుతున్న మీరు మక్కువ మక్కువ ఇక్కడ ప్రజల ఆరోగ్యం మీద కూడా చూపించి స్పందించి, కలెక్టర్ గారు అయితే ఏమి, పై అధికారులు అయితే ఏమి స్పందించి, ఇక్కడ కార్డియాలజిస్ట్ని, న్యూరాలజిస్ట్ని, ప్రతి ఒక్క డాక్టర్ని కానీ ఇక్కడ అపాయింట్ చేయాలి, ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను అపాయింట్ చేయాలని నేను కోరుకుంటూ. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ తరచూ కూడా వస్తూ ఉంటారు, మీరు అనేక మార్లు కూడా ఇక్కడ రోగుల పట్ల మీరు ఒక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది, ఏంటి ఈ హాస్పిటల్లో ప్రధాన సమస్య ఏంటి, రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుందని చెప్తున్నారు, నిజమేనా? నెల్లూరు జిల్లాలో ఏదైతే గత ప్రభుత్వంలో 350 కోట్లతో అధునాతనిక పరిజ్ఞానంతో అధునాతన బిల్డింగులతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో గతంలో చూసినట్లయితే దాదాపు సిటీ స్కానింగ్లు అన్నీ కూడా 2 సంవత్సరాల ముందు కొనినటువంటి పరికరాల్లో దాన్ని మాత్రం ఉపయోగించకుండా ప్రైవేట్ స్కానింగ్లు కూడా ఉపయోగించేసినటువంటి పరిస్థితి ఈ నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద విద్యార్థి జేఏసీగా మేము పోరాటం చేసి ఆ స్కానింగ్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ క్లినిక్లు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్డియాక్ డిపార్ట్మెంట్ కావచ్చు, న్యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ల కొరతతో ఎంతోమంది పేద విద్యార్థులు, పేద వైద్య ప్రజలందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి అపోహలు చాలా ఉన్నాయి, ఇక్కడ వస్తే వైద్యం పూర్తి స్థాయిలో అందదు అని చెప్పేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ స్పందించి ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా డాక్టర్లు ట్రయానికి వస్తున్నారా లేదా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మరోపక్క చిన్నపిల్లల వార్డులో వచ్చినటువంటి అనేక మంది వాళ్ళ యొక్క బంధుమిత్రులు కానీ వాళ్ళకి కానీ చలికాలంలో కూడా బయట కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఇక్కడ పంజా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అవుతున్నటువంటి విద్యార్థుల పట్ల కూడా లైంగిక వేధింపులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి కారణం ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తిగా కూడా అధికారుల యొక్క
దృష్టి మళ్లించట్లేదని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. చెప్పండి లీలామోహన్ గారు, ప్రధానంగా ఇక్కడ తరచూ మధ్యతరగతి కుటుంబం, నిరుపేద కుటుంబం ఇక్కడ హాస్పిటల్కి వస్తుంటారు. ఎంఆర్ఐ స్కానింగ్లు, రకరకాలైనటువంటి ఎక్స్రేలు అన్నీ ఉన్నప్పటికి కూడా కార్పొరేట్ వైద్యశాలకు రిఫర్ చేస్తున్నారు, నిజమేనా ఇది? నెల్లూరుకి ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి వైద్యం అందుతుందని చెప్పేసి జిల్లా ప్రజలంతా కూడా చాలా ఆనందపడేటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఇవాళ అల్లుండు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో చెరువున్నట్టుగా మన మెడికల్ కళాశాల వచ్చింది, ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ఉంది. దీంట్లో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా 11-12 దాటితే వాళ్ళ యొక్క సొంత క్లినిక్లో దర్శనం ఇచ్చేది, ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లను అందరినీ కూడా మా హాస్పిటల్స్కి రమ్మని చెప్పేసి రాసిచ్చేటువంటి పరిస్థితి నుంచి దీనికి విముక్తి కలిగించాలన్నటువంటి బాధ్యత కలిగినటువంటి సూపరింటెండెంట్, అదేవిధంగా దీనికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వం తరఫు నుంచి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వ్యక్తులు పర్యవేక్షణ లేకపోవడం కారణంగా ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం తినడానికి తిండి లేనటువంటి నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఏదో వైద్యం చేయించుకొని పోదామని చెప్తే కనీసం చిరంజీవి ఎక్కించడానికి చేత కానటువంటి నర్సులు ఇక్కడ ఇవాళ పెట్టడం ద్వారా ఏళ్ళు సైతం పోగొట్టుకొని వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం కూడా దీనస్థితిలో అల్లరామ అంటూ అల్లాడిపోయేటువంటి పరిస్థితిని కూడా మనం ఇటీవలనే చూసాం. అయా సిద్ధానాయక్ గారు, సూపరింటెండెంట్ గారు, అమ్మ కోఆర్డినేటర్ గారు, మీరు ఈ హాస్పిటల్లో జరిగేటువంటి పరిణామాలపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ హాస్పిటల్లో జరిగేటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా సమీక్షించారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సూపరింటెండెంట్ కోఆర్డినేటర్ యొక్క పనితీరు పర్యవేక్షణ ప్రత్యేకంగా లేకపోతే మరిన్ని ఘటనలు కూడా జరిగేటువంటి పరిస్థితి, మరింతమంది పేదలు నష్టపోయే పరిస్థితి. కాబట్టి దీనిపైన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి. ఈ హాస్పిటల్కి కొత్తపేట దూరంలో ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైనా ఈ హాస్పిటల్ని విజిట్ చేసినటువంటి తాగలాలేవు. ఇప్పటికైనా ఈ హాస్పిటల్ని విజిట్ చేసి ఈ హాస్పిటల్లో ఏం జరుగుతూ ఉందో పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము వారికి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది, డైరెక్టర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పటికి కూడా విజిటింగ్ చేయకపోవడం అనేది నిర్లక్ష్యం అంటారా? ఇక్కడ రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం అనేది ఉందంటారా? ఖచ్చితంగా యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనేమో తాడపల్లెగూడెంలో చేరి పబ్జి గేమ్లు ఆడుకుంటాడు, ఇక్కడేమో డాక్టర్లు అయితే విధి నిర్వహణ సరిగా లేకుండా వచ్చిన పేషెంట్లు కూడా సరైన మందులు ఇవ్వకుండా వాళ్ళకి కమిషన్ కోసం బయట డాక్టర్లతో అప్రోచ్ అయ్యి తర్వాత సగం డ్యూటీ చేసే సగం డ్యూటీ వేరే హాస్పిటల్స్లో పనిచేయడం వల్ల ఇక్కడ సరైన వసతులు లేకుండా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కనీసం ఇక్కడ శాసనసభ్యులు కానీ లేదంటే మంత్రి కానీ దీని మీద చొరవ తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే వైద్యం అనేది అందకపోవడం అనేది నిజమైనటువంటి వాక్యంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల యొక్క నిర్లక్ష్య వైఖరి రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ సరైనటువంటి అధికారులు మానిటరింగ్ చేయకపోవడం పట్ల ఈ యొక్క అధికారులు, డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఒకవైపు ఆర్థో, పెడియాట్రిక్, అదేవిధంగా గర్భిణీకి సంబంధించి అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్లో వైద్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వర్క్ చేస్తూ మిగతా సమయం అంతా కూడా వాళ్ళ యొక్క ఓన్ హాస్పిటల్స్లో ప్రిఫరబుల్గా వీళ్ళందరికీ రిఫర్ చేస్తుండడంతో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా కార్పొరేట్ వైద్యశాలకు సంబంధించినటువంటి డబ్బులే ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్పొరేట్ వైద్యశాలలో అనేక మంది కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. డబ్బు కట్టందే ఆఖరికి శవాన్ని కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇక్కడ వైద్యుల యొక్క నిర్లక్ష్యం అడుగడుగున కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రాంగణం అంతా మనం 79 ఎకరాల్లో ఉన్నటువంటి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల 750 బెడ్లతో కూడినటువంటి ఈ యొక్క వైద్యశాలకు తరచూ అనేక రకాలైనటువంటి రోగాలతో రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైద్యం సరిగా అందకపోవడం అనేది మనం నిత్యం కూడా వింటున్నటువంటి మాటలు మాత్రమే. అయితే ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్లకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వచ్చేటువంటి డాక్టర్లు తరచూ కూడా నిర్లక్ష్యంగా ఉండడం పట్ల కూడా ఇక్కడ అనేక మంది కుటుంబాలు సైతం కూడా ఇబ్బందులు పడుతున్నాయి. కార్పొరేట్ వైద్యశాల అందించకపోవడంతో ఒకవైపు వాళ్ళకి డబ్బు లేకపోవడం, మధ్యతరగతి, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి అనేక కుటుంబాలు కూడా ఈరోజు చిందరబందర అయినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కూడా వైద్యం సరిగా అందకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీంతోపాటు యూహెచ్సి, ఏదైతే పిహెచ్సిలో కూడా గ్రామీణ ప్రాంతాలు సైతం కూడా అక్కడ ఎమర్జెన్సీ కేసులు చూడకపోవడంతో వెంటనే, అంటే మారుమూల ప్రాంతం ఉన్నటువంటి ఉదయగిరి, సీతారామపురం, వరుకుంటపాడు పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తారు. మార్గం మధ్యలో చనిపోయేటువంటి పరిస్థితులు మనం దాదాపు అన్ని రకాలను చూసాం. ఇప్పటికైనా అధికారులు
పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు యుహెచ్సి అయితే పిహెచ్సిలతో పాటు అనేక వైద్యశాలల్లో కూడా మెరుగైనటువంటి వైద్యం అందేలాగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్య వైఖరిని పూర్తి స్థాయిలో యొక్క రోగుల పట్ల కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా ముందుకు కొనసాగాలని చెప్పి వైపు ప్రైమ్ లైన్ తరఫున మనం కూడా